నల్గొండ జిల్లా సాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామంలోని ఎంఆర్ సీడ్స్ కంపెనీ వారు రైతుల అవగాహన సదస్సును నిర్వహించారు. విఎంఆర్ సీడ్స్ వారి మినీ బోక్తో సాధ్యమని గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు ఈ పంట ప్రదర్శన కేంద్రాలు సందర్శించారు. ఈ కార్యక్రమానికి విఎన్ఆర్ విత్తనాలు కంపెనీ 2 రాష్ట్రాల ఇన్ఛార్జి ఆర్పిఎం శ్రీనివాసస్వామి మాట్లాడుతూ, మినీ బోక్ విత్తనాలు ఎకరానికి 5 కిలోల చొప్పున సరిపోతాయని, అట్లూరు గ్రామంలోని మురారిశెట్టి కృష్ణమూర్తి రైతు వ్యవసాయం దాదాపు 30 ఎకరాల్లో మినీ బోక్ విత్తనాలు వేసి 30 గ్రామాల రైతులకు పంటను చూపించారు. మామూలు వరి వంగడాలకు మరియు మినీ బోగ్ వరి వంగడాలకు చాలా తేడా ఉంటుందని రైతులకు అవగాహన కల్పించారు ఆర్బీఎం శ్రీనివాసస్వామి. పొలంలో పలుచగా ఒక్క పోచను మాత్రమే నాటు పెట్టడం వలన అధిక పిలకలు కలిగి ఒక గొలుసుకు దాదాపు 400 నుండి 600 గింజలు వస్తాయి. ఈ రకం వంగడం అన్ని రకాల చీడపీడల నుండి తట్టుకునే శక్తి ఉంటుందని ఆర్బీఎం శ్రీనివాసస్వామి తెలిపారు. ప్రతి ఎకరానికి 35 నుండి 40 క్వింటాల దిగుబడి వస్తుందని ఆయన తెలిపారు. ఆ